శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికర పోరుకి తెరలేచింది. ఇటీవల పలు కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే శ్రీకాకుళం, నెల్లూరు కార్పొరేషన్ స్థానాలకి ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే వాయిదా పడిన స్థానాలకి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం చూస్తుంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. అయితే మామూలుగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని కార్పొరేషన్ స్థానాల్లో వైసీపీ గెలిచింది. అదే ఊపు కొనసాగితే శ్రీకాకుళం, నెల్లూరులో కూడా వైసీపీ గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే శ్రీకాకుళంలో వైసీపీ గెలుపు అనుకున్నంత సులువు కాదని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ టీడీపీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. పైగా ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం కార్పొరేషన్లో పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్నారు. అటు అచ్చెన్నాయుడు కూడా ఎలాగైనా కార్పొరేషన్లో టీడీపీ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే సమయంలో ఆపోజిట్లో శ్రీకాకుళానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తన వారసుడు రామ్ మనోహర్ నాయుడు రంగంలోకి దించారు. సీనియర్ నేతగా ఉన్నటువంటి ధర్మాన కాస్త రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం తగ్గించి నియోజకవర్గంలో తనయుణ్ణి తిప్పుతున్నారు. దీంతో రామ్ శ్రీకాకుళం కార్పొరేషన్లో వైసీపీ గెలుపు బాధ్యతని భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోంది. పైగా తన తనయుణ్ణి శ్రీకాకుళం కార్పొరేషన్ చైర్మన్ అభ్యర్థిగా పెట్టాలని ధర్మాన చూస్తున్నారు. దీంతో కార్పొరేషన్ పరిధిలో రామ్ దూకుడుగా ఉంటూ ప్రజలను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి సైతం వెళుతూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇదంతా కార్పొరేషన్లో తాను చైర్మన్గా నిలబడడానికి చేస్తున్నట్టు కనిపించిపోతుంది. కానీ రామ్మోహన్ నాయుడుకి చెక్ పెట్టే సత్తా రామ్ మనోహర్కి లేదని చెప్పాలి. కానీ వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి గట్టిగానే ఫలితాలు తమ వైపు వచ్చేలాగా పోటీ అయితే ఇవ్వచ్చు. కానీ ఆఖరికి గెలిచేది మాత్రం రామ్మోహన్ నాయుడు అని చెప్పుకోవాలి.